వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్. మరి వైకుంఠ ద్వారా కాబట్టి ప్రత్యేకంగా నోములు జరగడం జరుగుతూ ఉంది. మరి నోములు ఏ విధంగా జరుగుతుంది, ఇలా అన్నవరంలో అది మన ఇక్కడో అక్కడో కాదు అన్నవరంలో స్టార్ట్ అయ్యి ఇలా నోములు అంతటా సత్యనారాయణ నోము అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూసి మరి మీరు అందరూ ఆనందించాలి. ఏ విధంగా ఉంటుంది ఈ నోము అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్ అన్నవరంలో 6 గంటలకు, మరి మబ్బుల ముద్దరికి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మరి ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. చూసి మరి మీరు అందరూ ఆనందించాలి. మగవారికి జరగడం జరుగుతూ ఉంది. మగవారికి మరి చూసి ఎడమ చేతి పక్కగా అది చేసుకున్నా కానీ తనివి తీరినటువంటి ఈ నోములు సత్యనారాయణ నోము అంటే ఈ సత్యనారాయణ నోము అన్నవరంలో స్టార్ట్ అయ్యి మొత్తం వ్యాపారం అంతటా మరి ఇలా అంతటా నోముకోవడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఏ విధంగా అయితే స్టార్ట్ అయిందో అనేది స్టార్ట్ అయ్యి మరి ఈ నుంచి ఇవన్నీ నోములకు సంబంధించినటువంటి వస్త్రాలు అలాగే పూజ సమాన్లను ఈ విధంగా ఉంటాయి. ఆడాలి సరే స్టార్ట్ అవుతుంది అన్నవరంలో స్టార్ట్ అయింది. వ్యాపారం అంతటా కూడా నోముకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా నోములు అంటే చాలా రంగరంగ వైభవంగా ఆనందించవలసిందే కోరుతాం. చాలా బ్రహ్మాండంగా భగవంతుడు నోము అంటే సత్యనారాయణ పూజ సమాన్లు చెంబుని ఇచ్చారు. చెంబు మండపంలో మధ్యలో పెట్టండి. చెంబులో ఒక చించారు నీళ్లు పోయింది, కొంచెం నీళ్లు పోయండి. ఆ రాగి చెంబులో కొంచెం నీళ్లు పోయింది. కలస చెంబున రవికల వస్త్రాన్ని పడుకోబెట్టండి. రాగి చెంబు మీద జాకెట వస్త్రాన్ని ఇచ్చారు, పడుకోబెట్టండి. దాని మీద తమలపాకు వేసి స్వామి యంత్ర మీద పెట్టండి. నేను చెప్పినట్టుగా మండపాన్ని సర్దుకోవాలి. మీకు నచ్చినట్టుగా సామాన్లు సర్దుకోకూడదు. నేను చెప్పినట్టుగా మండపాన్ని సర్దుకోవాలి. చెంబు మండపంలో మధ్యలో ఉండాలి. చెంబులో కొద్దిగా నీళ్లు పోయాలి. దాని మీద తమలపాకు వేయాలి. తమలపాకు మీద స్వామి యంత్రం మీద పెట్టాలి. సత్యనారాయణ స్వామి యంత్రానికి కుంకుమ బొట్టు కట్టాలి. సత్యనారాయణ స్వామి యంత్రానికి కుంకుమ బొట్టు కట్టాలి. మిగిలిన తమలపాకులన్నీ కూడా తమలపాకులు కాడలు మిగేసే ఉండాలి. ఒక్కొక్కటిగా వరుసగా మండపం నిండా తమలపాకులు పేర్చండి. మీకు ఇచ్చిన తమలపాకులన్నీ కూడా తమలపాకులు కాడలు మిగేసే ఉండాలి. ఒక్కొక్కటిగా వరుసగా మండపం నిండా తమలపాకులు పేర్చండి. మీకు ఇచ్చిన తమలపాకులన్నీ కూడా తమలపాకులు కాడలు మిగేసే ఉండాలి. ఒక్కొక్కటిగా వరుసగా మండపం నిండా తమలపాకులు పేర్చండి. 2 తమలపాకుల నీళ్ళ గ్లాసుల్లో వేయండి. 1 తమలపాకు దీపారాధన కిందన వేయండి. అయ్యా మీకు మా దేవస్థానంలో నూనె పోస్తూ ఉన్నారు. మీ పళ్ళల్లో ఒత్తులు ఉన్నాయండి. నూనె పోసిన వెంటనే ఒత్తులు వేసిన వెలిగించుకోండి. మీకు ఇచ్చిన తమలపాకులన్నీ కూడా తమలపాకులు కాడలు మింగేసే ఉండాలి. ఒక్కొక్కటిగా వరుసగా మండపం నిండా తమలపాకులు పెంచండి. అయ్యా బాబీ గారు 3 పూసలు మనం అంటే ఒకటి వేసుకుంటే 2 పనులు వదిలేస్తారు కదా. మీ పల్లెల్లో తడి పసుపు ఉంటుందండి. ఆ తడి పసుపుతో పసుపు వినాయకుడిని చేయండి. కలస ఎదురుకు
లేకుండా పసుపు వినాయకుడిని పెట్టండి, పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి, పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. వైకుంఠాద్వారం మరి అన్నవరంలో ఉన్నటువంటి వైకుంఠాద్వారం ఉత్తరాద్వారం నుంచి వెళ్ళి ఇలా ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది కాబట్టి ఉత్తర ద్వారం దాటాలి కాబట్టి ఇక్కడ నేను అప్పటిదాకా నోముకొని నోముకున్నాక తర్వాత ఈ ఉత్తరాద్వారం నుంచి వెళ్ళి నోముకోవడానికి మరి దర్శనం చేసుకోవడానికి వస్తున్నాం. అదేవిధంగా చూడండి లోపల మంచి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వ్రతం దర్శనం అయిన భక్తులు ఆ మెట్ల మార్గం నుండి కిందకి వెళ్ళండి. రామాలయం, అన్నదానం, ప్రసాదం కౌంటర్ కూడా ఆ వద్దనే ఉన్నాయి. గోపురం చాలా బ్రహ్మాండంగా గోపురం ప్రత్యేకత ఏంటంటే ఈ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఏడాదికి ఒకసారి దర్శనం చేసుకొని ఉత్తర ద్వారం నుంచి దాటాలి. దాటితేనే మన అదృష్టం కష్టాలన్నీ పోతాయి కనుక పండితులు ఊరేగింపు జరగడానికి సిద్ధమవుతుంది. అమ్మా వ్రతం దర్శనమైన భక్తులు ఆ మెట్టు మార్గం నుండి కిందకి వెళ్ళండి. అమ్మా వ్రతం దర్శనమైన భక్తులు ఆ మెట్టు మార్గం నుండి కిందకి వెళ్ళండి. స్వామివారి అలాగే ముట్టుకోక్కర్లేదు. జ్యోతిని వెలిగిస్తారు అన్నట్టు జ్యోతి స్వామివారి దర్శనం వ్రతం చేసుకున్నవారు ఆ వ్యక్తి మార్గం నుండి కిందకి వెళ్ళండి. డబ్బులు కొనాలి కదా. స్వామివారి దర్శనం వ్రతం చేసుకున్నవారు ఆ వ్యక్తి మార్గం నుండి కిందకి వెళ్ళండి. Thank you.